నా పేరు బత్తిన భాగయ్యండి. సంవత్సరాలు దొల్మాట 23 సంవత్సరాలు. 23 సంవత్సరాలు ఎలా ఉంది అప్పుడు? ఎలా ఉండదు అప్పుడు? అయితే డీజిల్ రేట్ అవి తక్కువగా ఉండదని, ఇప్పుడు కొంచెం ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు పర్లేదా, మిగులుతుందా బాబా? మిగులుతూ అంటే ఏముంది, ఈ వయసులో ఇంకేం చేయలేము మేము. చేయలేక ఏదో ఆటోలు పట్టుకుని తప్పక పని చేయలేక ఆటోల మీద తిరుగుతున్నాం. రోజుకి అంటే గట్టిగా వస్తే 500 వస్తుంది. డీజిల్ ఒకసారి 500 వస్తుంది, ఒకసారి 1000 రూపాయలు వస్తుంది. సరిపోతుందా? సరిపోవట్లేదు. అయితే సరిపోవట్లేదని మనం ఇంకేం చేయలేం కదా. ఈ రోజులో ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేస్తారు. జగన్ ప్రభుత్వం ఎలా ఉంది బాబా? ఎలా ఉందంట? బాగుందండి. ప్రస్తుతానికి అయితే మాకైతే బడుగు వర్గాలకు బాగుంది. ముసలి పెన్షన్లు వేస్తున్నారు. ఇల్లు ఇల్లు అన్న అందరికి అంతే. ఇళ్ళ స్థలాలు ఏంటి బాబా? ఇళ్ళ స్థలాలు ఇస్తానన్నారంట. వచ్చినాయా? స్థలాలు వచ్చినాయండి. ఇక్కడ వారు చాలా వరకు కడుతున్నారు. అతను ఉన్న వాళ్ళు కూడా వచ్చినాయి. వాళ్ళు కడతలేదు. ఇల్లు లేని వాళ్ళు కట్టుకుంటున్నారు. ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా స్థలాలు ఇచ్చారండి. కొంతమందికి ఇచ్చారని టాక్ ఉందని. అది అంటే ఇప్పుడు కొన్ని విషయాలు అంటే, ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వచ్చేది ఎలా ఉంది బాబా? పర్లేదండి, వాళ్ళ వరకు బాగానే ఉందండి. ఉదయం చిన్న విషయం ఏదైనా కావాలంటే, ఏదైనా కాంతం కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఒక వారం 10 రోజులు తిరగవలసి వచ్చేది. అదే వాళ్ళ ఇంటికి వచ్చి మనకి ఏం కావాలన్నా చేసి పెడతారు. వాలంటీర్ వ్యవస్థ అయితే మాత్రం బాగుందండి. సరే, ఎలా బాగా టైం కోసం తయారీ టైం మాకు ఇస్తారండి. ఆల్రెడీ నాకు పెన్షన్ వస్తుంది. అభివృద్ధి పరంగా ఎలా ఉంది బాబా రాష్ట్రంలో? రాష్ట్రం అంటే అందరికైనా ఈ డబ్బులు వేయాలి చెయ్యాలండి. వాళ్ళ దగ్గర రోడ్లు పోయినాయి. రోడ్లు పోయినాయి అంటే ఒకటి వేసుకొస్తున్నారు. అన్ని ఒకసారి అవ్వాలంటే అవ్వ కదా. ఉద్యోగాలు కూడా అంటే 4 సంవత్సరాల నుంచి కూడా ఉద్యోగాలు కూడా సరిగ్గా లేవంటున్నారు కదా. ఆ ఉద్యోగ వ్యవస్థ గురించి అయితే మనం చెప్పలేమండి. అది మన బడ్జెట్ కాదు కదా. అభివృద్ధి కదా ఒకటి కదా. అవునండి. అది ఉద్యోగాలు అంటే చదువుకున్న వాళ్ళు వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయా లేదనేది వాళ్ళ ఇంటర్వ్యూ చెప్తే తెలుస్తుంది. కానీ 3 రాజధానుల విషయం మీద అంటే నీ అభిప్రాయం బాబాయ్? 3 రాజధానుల అభిప్రాయం అంటే ఇంకేం చెప్తామండి. ఉండాలండి, నా దృష్టిలో అయితే ఉండాలి. ఇప్పుడు బిజినెస్ పరంగా వైజాగ్ డెవలప్ అయ్యింది. ఎక్కడో తీసుకొచ్చి పల్లెటూరులో పెడితే డెవలపింగ్ ఎలా ఉండదండి? ఎవడైనా ఉండి ఉద్యోగస్తులు ఉండడు. సిటీకి వెళ్తాకే చూస్తారు తప్ప పల్లెటూరుకి వెళ్తాక ఎవడో చూడడం. ఎక్కడో పల్లెటూరులో పెట్టి రాజధాని అంటే ఎక్కడో వెళ్ళాలంటే ఇబ్బంది కదా. 3 రాజధానుల వల్ల అభివృద్ధి జరిగిందంట ప్రజలకు? కానీ మా ఉద్దేశం అండి. ఇప్పుడు ట్రావెలింగ్ అన్ని ఉన్నాయండి. షిప్యార్డ్ అని, ఎయిర్పోర్ట్ అని, రవాణా వ్యవస్థ అది అన్నింటికి కూడా అనుకూలంగా ఉంటుందని వైజాగ్ మా అభిప్రాయం అండి. కరెంట్ బిల్లు పరిస్థితి ఏంటి బాబు? కరెంట్ బిల్లు, కరెంట్ బిల్ అయితే మాత్రం దారుణంగా వస్తుందండి. వస్తుందండి. సరుకులు అన్ని పెరిగిపోయినాయి. అది కామన్. గత ప్రభుత్వం ఎలా ఉండదు బాబా? అప్పుడు పరిస్థితులు బట్టి అప్పుడు వేరేగా ఉండేదండి. గత ప్రభుత్వంలో చేసేది ఏముందండి? ఏదో జనభూమని కమిటీ అని పెట్టి ఆడ ఎవడో చెప్తే ఆడికే పథకాలు చేయటం, లేకపోతే ఏమీ లేకపోవటం జరిగింది. అందు గురించే ప్రభుత్వం పడిపోయింది కదా. మరి ఈసారి ఎలా ఉండదు బాబా ఎలక్షన్? ఎలక్షన్ ఇంకా టైం ఉంది కాబట్టి దాన్ని మనం ఏం చెప్పలేమండి. మీ ఉద్దేశం అంటే ఇప్పుడు దాకా చూసే కదా అంటే ఈ పథకాలన్నీ అమలు జరగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ చెప్తే అమలు జరుగుతాయని మా ఉద్దేశం. పవన్ కళ్యాణ్ టీడీపీ కలుస్తారన్నారు, ఏంటి అది? దాని పరి ఎవరికి వెళ్ళినా ఏమీ లేదండి. పవన్ కళ్యాణ్ ఏమన్నా ఒక ఎమ్మెల్యే సీటే నగలపోడు. ఆయన ఆగిరంటే మేము అక్కడ ఒప్పుకుంటాం. అదే అండి.